సత్యాన్వేషణ టీవీ కార్యక్రమమునకు స్వాగతం మీ జీవితంలో శాంతి లేదా మీ జీవితమును ప్రయాసతో బతుకుచున్నారా రండి యేసు మిమ్మును ఈ బాధల నుండి విడిపించును సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను ఈ కార్యక్రమమును వీక్షించటం ద్వారా ప్రభువు దీబెలను పొందండి ప్రియమైనటువంటి సత్యాన్వేషణ టీవీ కార్యక్రమానికి ప్రాముఖ్యత మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా దేవుని వాక్యమును బట్టి ఆత్మీయంగా మీరు బలపడారనేటువంటి యొక్క విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాం మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు కింద స్క్రోలింగ్లో ఉన్నటువంటి యొక్క నంబర్కు మీరు కాల్ చేయొచ్చు లేక ఎస్ఎంఎస్ ద్వారా మీ విషయాలను మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థించటానికి ముందుకి వస్తాము అందును బట్టి మిమ్మలను ప్రేమ పూర్వకముగా మీ విషయాలు మాకు తెలియచేయాలని ప్రభు ప్రే ప్రేమలో మిమ్మలను కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళటానికి మనందరం కూడా సిద్ధపడదాం తలలో వంచి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా తండ్రి మీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము కొద్ది నిమిషాలు మీ లేఖనాల ద్వారా మాతో నాతో అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రభా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో నూరంతల ఆశీర్వాదము వాక్యపు యొక్క నైనా మరి దీవెనలు మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను దీన సేవకునిగా బిడలతో మాట్లాడిన ఇంటుడుగా నోటికి బోరుగా ఉండి శ్రేష్టమైనటువంటి మీ మాటలు బిడ్డలు గ్రహించడం ద్వారా వారి ఆత్మీయ జీవితాల్లో ఫలము పొందేటువంటి కృపను మీరు అనుగ్రహించమని ఈ మనవులు ఏసునామలు అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమె ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజున మరి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క చిత్తము మన ఎడల ఏ విధంగా ఉండబోతుందో దేవుని యొక్క లేఖనాలు బట్టి నేను తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తం ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క చిత్తము మన యొక్క జీవితాల్లో ఆయన ప్రణాళిక ఆయన సంకల్పము ఆయన ఆలోచన ఏమై ఉన్నదో చాలామంది యొక్క క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితంలో ఇదే విధమైనటువంటి యొక్క పరిస్థితులు నెలకొన్నాయి అనటంలో నాకు ఎటువంటి సందేహము లేదు ప్రయులారా స్వచిత్తము దేవుని చిత్తము మన యొక్క జీవితాల్లో ప్రార్థనలో మన యొక్క స్వచిత్తము నెరవేరాలనేటువంటి విషయము మన యొక్క స్వచిత్వము దేవుని ద్వారా మనము పొందాలి అనేటువంటి యొక్క ఆలోచన ఇవి ఎంతవరకు వాక్యానుసారమైనటువంటిది అనే విషయాలను దేవుని యొక్క లేఖనాల్లో నుండి కొన్ యోన అనేటువంటి యొక్క ప్రవక్త ద్వారా మనము తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యోనా గ్రంథము మొదట అధ్యాయంలో మనం గమనించినట్లయితే యుహోవా వాక్కు అమిత్తయి కుమారుడైనటువంటి యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను పిల్లరా ఈ యోనాను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే యోనా అనే మాటకు మరి గువ్వ అనేటువంటి లేక పావురము అనేటువంటి అర్థాన్ని ప్రవక్త యొక్క పేరును బట్టి మనం తెలుసుకుంటున్నాం గువ్వా లేక పావురము అంటే గువ్వ లేక పావురము అనేటువంటిది పరిశుద్ధతకు సాదృశ్యంగా మనకి అగపడతా ఉన్నది ఈ యోనగారు యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే మరి రాజులు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో కూడా ఇక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో గెత్పెరు ఊరివాడైన అమిత్తయ్యకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడకు యెహోవా సెలవిచ్చిన ఆ మాట అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ రెండవ రాజుల గ్రంథంలో మరి యోనా యొక్క మా ఆ విషయాన్ని ప్రస్తావనకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము పిల్లరా యోనా అనేటువంటి యొక్క ఈ ప్రవక్త మరి దేవుని చేత పిలువబడినటువంటి వాడుగా లేక దేవుడు ఏర్పాటు చే చేసుకున్నటువంటి యొక్క ఆ ప్రవక్తగా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం మరి దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుడు తన ప్రత్యేకమైనటువంటి యొక్క ఆయన ప్రత్యక్షత ద్వారా మరి తన ప్రవక్త అయినటువంటి తాను ఏర్పాటు చేసుకుని పిలవబడినటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు మనం గ్రహించాలని ప్రభు పెరట నేను మీకు చేస్తూ ఉన్నాను యహోవా వాకు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన యొక్క ప్రత్యక్షతలో యో యోనతో మాట్లాడుతూ ఉన్నాడు నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే ప మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము తన సేవకుని ద్వారా ఆ యొక్క నినివే పట్టణ పట్టణానికి మరి వారు చేసేటువంటి యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు అంత మాత్రమే కాదు కానీ వారు పాప పంకిలమైనటువంటి యొక్క మరి ఆ యొక్క పాపముతో నిండుకొని వారిగా దేవుని దృష్టిలో కనబడతా ఉన్నారు అందుకనే యోనాను దేవుడు ఆయన పిలిచి ఆయన ప్రత్యక్షతలో యోనతో మాట్లాడాడు యోనతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఓ యోనా ఇదిగో నినివే పట్టణస్తుల యొక్క పరిస్థితిని నేను చూశాను నా నా దృష్టికి భయంకరమైనటువంటి యొక్క మరి పాపములో వారు ఉన్నారు ఆ నినివే ప అనేటువంటిది ఆ రిచ్ ప్లేస్ కనుక అక్కడ పాపము లేనిదంటూ కూడా ఏది కూడా లేదు పాప తమైనటువంటి యొక్క హృదయాలు పాపయుక్తమైనటువంటి యొక్క క్రియలు పాపయుక్తమైనటువంటి యొక్క మనస్సు పాపయుక్తమైనటువంటి యొక్క పరిస్థితులు చాలా బహు భయంకరంగా ఉన్నప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి వారితో ఈ మాట నువ్వు సెలవు ఇవ్వాలి వారి యొక్క దుర్గతి నా కనుదృష్టికి బహుభయంకరంగా ఉన్నది వారి మీదకి శాపము రాబోతున్నది ఇదిగో ఆ నినువే పట్టణము ఆనాడు సుదమో గొమ్మరలాగా నాశనం అయిపోవటానికి అది నా కనుదృష్టిలో వారి యొక్క దుర్గతి బహుఘోరంగా ఉంది నువ్వు వెళ్ళి వాళ్ళకి కబురు చెప్పాలి ఆ మాటలు పోయి అక్కడ ఉన్నటువంటి వారికి రాజుకి వారికి ఈ విషయాలు తెలియచేయాలి అనేటువంటిది యోనాకు దేవుడు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అయితే యుహోవా సన్నిధి నుండి తర్శీషు పట్టణముకు పట్టణమునకు పారిపోవలనని యోన ఎప్పేకుపోయి తరిశీశునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక ప్రిలరా ఈ ఒకటవ వచనము నుండి ఈ అధ్యాయములో ఈ మూడవ వచనపు యొక్క ఈ మాటల్లో రెండు విషయాలు మనకి ఆగపడుతూ ఉన్నాయి ఒకటి యోన దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు యోన తన యొక్క జీవితాన్ని బట్టి ఇక్కడ దేవునితో ఉన్నటువంటి యొక్క ఆ సంబంధ బాంధవ్యమును బట్టి యోన ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడిగా దేవుని ఆజ్ఞ అక్కడ ఉన్నది కానీ మరి యోన అతడు దేవుని యొక్క యహోవా సన్నిధి నుండి తరిశిషు పట్టణమునకు దేవుడు ఒకందుకు యోనాను ఏర్పాటు చేసుకుని ప్రవక్తగా దేవుడు నిత్యము యోనాతో మాట్లాడుతూ సూచనలు చేస్తున్నటువంటి ఆ విషయాలను బట్టి యోన దేవుని సన్నిధిలో నుండి ప్రియ దేవుని బిడ దేవుని సన్నిధిలో నుండి ఒకటి పారిపోతున్నాడు దేవుని సన్నిధిలో ఈ మూడవ చిన్న చివరిలో నిలువక ఒకటి పారిపోవుట ఒకటి నిలువక ప్రియా దేవుని బిడ్డలారా ఆ రోజున యోనతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు పరిశుద్ధత కలిగినటువంటి యొక్క యోన దేవుని చేత పిలువబడి ప్రవక్తగా ఉన్నటువంటి యొక్క యోనా యొక్క జీవితాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవలసినటువంటి అవసరత ఉన్నదనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా ఇక్కడ దేవుని చిత్తము యోనా చిత్తము ఇక్కడ కనబడుతూ ఉన్నది దేవుని చిత్తము ఆయన ప్రణాళిక ఆయన ప్రత్యేకత ఆయన ఆయన చెప్పినటువంటి యొక్క ఆ మాటలు యోన పెడచేవుని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధి నుండి మరి పారిపోవటానికి యోన ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాన్ని కలిగిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు దేవుని బిడ్డారా దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది చాలా క్రైస్తవ విశ్వాసులలో స్వచిత్తాన్ని నెరవేర్చటానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము కొనసాగటానికి దేవుని యొక్క చిత్త ప్రకారము తమ యొక్క పనులను చేసుకోవటానికి చాలా మంది జీవితాల్లో యోనా వంటి యొక్క బ్రతికే బ్రతుకుతున్నారనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను మీరు గమనించినట్లయితే దేవుని వాక్యములో చాలా స్పష్టమైనటువంటి యొక్క విషయాలు వ్రాయబడ్డాయి మనం ఆలోచన చేసినట్లయితే లూకాసువార్త పన్నెండవ అధ్యాయము వార్త పన్నెండవ అధ్యాయము మీరు గమనించినట్లయితే పన్నెండవ అధ్యాయంలో పన్నెండవధ్యాయము నలభై ఏడవ వచనములో మనం గమనించినట్లయితే వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచనములో మనం గమనించినట్లయితే తన యజమానుని చిత్త మెరిగియుండియు సిద్ధపడక తన యజమానుని చిత్త మెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క చిత్త మెరుగి కూడా ఆ చిత్తము జరిగించని వారి ఎడల దేవుడు మాట్లాడుతున్నాడు అనేక దెబ్బలు తగులుతాయి ఈరోజుల్లో మనం ఆలోచించేద్దాం వ్యక్తిగతంగా మనందరము కూడా దేవుని చిత్తము కాదని మనము మన స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నట్లో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా అనేక శ్రమలు అనేక ఇరుకులు అనేక ఇబ్బందులు వేదన దుఃఖము పిల్లల ఈ లోకపు యొక్క ప్రతికూలత మనమందరము కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడో తెలుసా దైవచిత్తము ఎరిగిండి కూడా అది నెరవేర్చక మన స్వచిత్వాన్ని నెరవేర్చుకునేటువంటి క్రమములో అనేకమైన దెబ్బలు తగులుతాయనేటువంటి విషయాన్ని మనకు పరిశుద్ధ లేఖన సత్యాలు మనల్ని మనకు ప్రబోధిస్తూ ఉన్నాయి ప్రియులారా ఈరోజున దైవ చిత్రమేదో స్వచిత్రం ఏదో ఎరుగకనే మన యొక్క జీవితాలు ఎరుగకయే మన యొక్క బ్రతుకులు ఎరుగకయే అనేక విషయాల్లో పడిపోయి లేచుట లేచుట పడిపోవుట అనేటువంటిది మన జీవితాల్లో తారసుపడుతున్నటువంటి యొక్క క్లిష్టమైనటువంటి యొక్క విషయాలను బట్టి ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ యోనా దేవుని చిత్తానికి లోబడలేదు ఇదిగో యోనా నీవు నినివే పట్టణస్థులు ఆ యొక్క వారి దోషము వారి పాపము నా కనుదృష్టికి భయంకరంగా ఉన్నది దాని మీద నా ఉగ్రత ఉన్నాను ఈ విషయాన్ని ముందుగానే వారికి నీవు తెలియచేయని ప్రవక్త అయినటువంటి మరి యోనాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు యోనా తన యొక్క ఆలోచనలు నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తన యొక్క సొంత ఆలోచన తన యొక్క స్వచిత్వము నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళిపోయేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా గమనించండి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది ఇక్కడ యోన దేవుని యొక్క మాటను తృణీకరించాడు దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించాడు దేవునికి అవిధేయుడిగా అక్కడ ముద్ర వేసుకున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసినట్లుగా కనబడుతూ ఉన్నాడు ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి యొక్క యోన తన యొక్క స్వచిత్తము నెరవేర్చుకోవడానికి దేవునికి దూరంగా జరిగిపోయి తను మరి తరిశిశు వాడ ఎక్కి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే ప్రియ దేవుని బిడ్లారా దేవుని సన్నిధి నుండి పారిపోతే నీవు ఎక్కడ అడుగు పెట్టావో అక్కడ నాశనము ప్రారంభమవుతుందనే విషయాన్ని యోనాను బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను నీవు ఒకవేళ అనుకోవచ్చు ఇదిగో నాకు జ్ఞానం ఉన్నది నాకు డబ్బు ఉన్నది కదా నాకు హోదా ఉన్నది కదా నాకు ఐశ్వర్యం ఉన్నది కదా నన్ను ఎవడో కూడా ఏమీ చేయలేడు నా యొక్క ప్రయత్నాలు నా స్వప్రయత్నాలు నా యొక్క నా యొక్క ఆలోచనలు నా ఉద్దేశాలు అన్నీ కూడా నేను నెరవేర్చుకోబోతు ఉన్నాను కదా అని నీలో నీవు ఆలోచన చేసుకున్నప్పుడు వాక్యం సెలవిస్తున్నది దైవ చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా దైవ చిత్త ప్రకారము జరిగించిన వారికి అనేక శ్రమలు ఎదురవుతాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నువ్వే పరిస్థితిలో ఉన్నావు ప్రియ దేవుని దైవ చిత్తాన్ని కాదని మరి దేవుని సన్నిధి నుండి పారిపోతున్న యోనా బ్రతుకును మనం ఆలోచన చేసినప్పుడు ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవుని యొక్క కుమార్తెగా కుమారుడిగా దేవుని పిల్లలుగా ప్రియ దేవుని బిడ నీవు ఎవరినన్నా మోసం చేయిచ్చేమో కానీ నీవు నేను కూడా దేవునిని మోసం చేయలేము అనే మాటను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకని ఈ మాట నేను మీకు తెలియ ఆయన చేతి వాళ్ళు జానులో నుండి ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను యోనా దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోతూ ఉన్నాడు యోనా దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు దేవునికి అవిధేయంగా జీవిస్తున్నట్లుగా నా దేవుని యొక్క మాటను తృణీకారం అందేటువంటి ఆ స్వభావాన్ని కలిగి అతడు నినివే పట్టణాన్ని మానేసి దేవుడు ఆజ్ఞాపించిన ఆ పట్టణానికి వెళ్ళకుండా తర్శీసుకు వాడెక్కి వెళ్ళిపోతున్నట్లుగా ఇక్కడ ఈ లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం నీ జ్ నీ నా యొక్క జీవితాల్లో యోనాకున్నటువంటి యొక్క ఆ లక్షణాలు ఒకవేళ ఉనయమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను మొదటి ఆహ్వాన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఈ పదిహేడవ చిన్నంలో రాయబడిన మాట అక్కడ ఇంకా మనం చూసినట్లయితే పద్దెనిమిదవ వచ్చినంలో చిన్నపిల్లలారా ఇది కడవరగడియా క్రీస్తు విరోధి వచ్చినని వింటిరు కదా ఇప్పుడున్న అనేకులు క్రీస్తు విరోధులుగా బయలుదేరి ఉన్నారు ఇది కడవర్ గడియా అని దీని చేత తెలుసుకొనిచున్నాము దేని చేత చిత్త ప్రకారముగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో దేవుడు ప్రతిదీ కూడా బయలుపరుస్తాడు అనే విషయాన్ని ఈ లేఖనాలను బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కనుక దైవచిత్తమేదో తెలుసుకునే వారంగా మనం ఉండాలి స్వచిత్తము స్వచిత్తము వలన వచ్చే అనేకమైనటువంటి శ్రమలు ప్రియులారా మీరు గమనించండి కీర్తనాకారుడు రాశాడు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అలాగే యాకోబు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే యాకోబు మోసం చేసి తన అన్నను మోసం చేసి మరి ఆ లాభాను దగ్గరికి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము యోధా కూడా పారిపోయాడు యోధా కూడా అప్పటి వరకు దేవునితో ఉన్నాడు దేవుని సహవాసం పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడిగా ఉన్నటువంటి యోధా యుష్కర్ మరి యేసు ప్రభువారిని మరి అప్పగించినటువంటి యోధ ముప్పది వెండి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రియదేవుని బిడ ఆ యొక్క యోధా యుష్కర్ యోతు యేసు ప్రభువారిని మరి ఆ రోమా సైనికులకు అప్పగించి ముప్పది వెండినాలు తీసుకున్నాడు కానీ మరి తప్పిపోయాడు మరి దేవుణ్ణితో దేవునితో సహవాసంలో ఉండి కూడా దేవునితో ఉండు కూడా ఆయన అద్భుత ఆయన అద్భుత కార్యాలు ఆయన సూచిక క్రియలను మరి అనేక విషయాలు దేవుని యొక్క సువార్త విన్నటువంటి వాడు మనకలాగా అన్ని విషయాల్లో కూడా దేవునితో సహవాసంలో ఉన్నటువంటి వాడు ఒక దినాన్న యోధ ఇష్కర యువతికి మరి తన యొక్క లోకానుసారమైనటువంటి యొక్క ఆ పరిస్థితిని బట్టి యేసు ప్రభు వారిని మరి ఆ యొక్క రోమా సైనికులకు అప్పగించాడు అయినప్పటికీ కూడా యో యో యోధాల ఉన్నటువంటి మనస్థితిని బట్టి ఇదిగో నేను నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపం చేశాను అని పరుగున పోయి సమాజ మందిరంలో ముప్పది వెండినా యొక్క ఆ మూటను వేసి పరిగెత్తుకుని వెళ్ళి ఊరిపెట్టుకుని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే మరి దేవుని సన్నిధి నుండి యోనలాగా పారిపోతే నువ్వు ఎక్కడ అడుగు పెట్టావో అక్కడ నాశనము ప్రారంభమవుతుంది అక్కడ మరణం అనేటువంటిది తటస్థిస్తుంది అనేటువంటి ఆ విషయాన్ని నేను మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఏసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు ఏమని అంటున్నాడు ఆయన ఇదిగో మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు మీరు నా యందును నేను మీ మీయందును నా మాటలు మీలో నిలిచి ఉన్నప్పుడు ఏది ఇష్టమో అది పొందండి మీరు ఏది నమ్ముతున్నారో అవన్నీ కూడా దేవుని చేత అనుగ్రహింపబడతాయి అనే సత్యాన్ని మీరు గ్రహించాలి దైవ చిత్తానుసారమైనటువంటి యొక్క ఆ జీవితాన్ని మీరు కలిగి ఉండాలి ఫ్రీలారా మొదటి సమూహేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి యొక్క మాట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను మొదటి సమూయేలు గ్రంథము పదిహేనవ అధ్యాయంలో వ్రాయబడినటువంటి యొక్క మాట మొదటి సమయోలు గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనం చూ చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడో వచనాలు అక్కడ వ్రాయబడిన మాట చూడండి ఒకసారి మొదటి మొదటి సమూలు గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము ఈ మాట చాలా స్పష్టమైనటువంటి యొక్క మాట చూడండి ఇరవై మూడవ వచనం తిరుగుబాటు చేయట తిరుగుబాటు చేయుట సోద చెప్పుటూ పాపముతో సమానము పాపముతో సమానము తిరుగుబాటు చేయట పాపముతో సమానము వాక్యం సెలవు ఉన్నది పాపముతో సమానము ఇప్పుడు యోన దేవుని మీద తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతను దేవుని మీద తిరుగుబాటు చేశాడు దేవుని యొక్క సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడు దేవుని యొక్క అవిదేయుడిగా ఉన్నాడు ఆయన ఆజ్ఞను మీరాడు ప్రియా దేవుని బిడ్డ యోన పాపము చేసినందున యోన పాపము చేసినందున మరి అతని యొక్క జీవితంలో శ్రమ ఎదురైనట్లుగా మనం చూ చూడగలుగుతూ ఉన్నాం యోన యొక్క జీవితంలో మరి ఆ శ్రమ ఆ పాపము అనే శ్రమ వాడ బద్దలైపోయినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా నీవు నేను కూడా దైవ చుట్టానికి వ్యతిరేకంగా జీవించిన దైవ సన్నిధి నుండి ఎడబాటుగా దూరం జరిగిపోయినప్పటికీ కూడా మన జీవితంలో శ్రమలు ఎదురవుతాయి మన జీవితంలో నాశనం ప్రారంభమవుతుంది యోనా యొక్క జీవితాన్ని బట్టి దైవ చిత్తానికి మనం లోబడేవారుగా మనం ఉండాలి దైవ సంకల్పము చొప్పున దేవుని చిత్త ప్రకారము నీ అడుగు జాడలు దేవునిలో కలిగి ఉన్నప్పుడు నీవు పొందవలసిన గొప్ప భాగ్యాన్ని నీవు పొందవలసిన గొప్ప ఆశీర్వాదాన్ని నీవు పొందవలసిన గొప్ప మేళ్ళును నీవు పొందవలసినటువంటి యొక్క దేవుని యొక్క వాగ్దానానికి మీరు కారకులుగా ఉండబోతూ ఉన్నారు లేకపోతే దేవుని యొక్క సన్నిధిని దైవ చిత్తాన్ని తృణీకరించి నీ చిత్తము నెరవేర్చుకోవాలని నీవు ఆశపడితే నాశనమే మన జీవితాల్లో ఉంటుంది కానీ ప్రతికూలత మన జీవితాల్లో ఎదురవుతుంది కానీ నీ యొక్క జీవితంలో నెమ్మది పొందేటువంటి యొక్క స్థితి ఎక్కడా కూడా ఉండదనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను యోనాను బట్టి మరి మన యొక్క స్వచిత్తం మీద కాకుండా దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించే ఆ జీవితాన్ని బట్టి దేవుని యొక్క ఆ కృపను మనం కలిగి పరిపూర్ణతను క్రీస్తులో మనం కలిగిన వారంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి నిత్య కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించనుగాక ఆ మెయిన్ పరిశుద్ధ రాజ్యం గల మా తండ్రి ప్రభు ఇంతవరకు వాక్యములో ఉన్నటువంటి నాయన పరిశుద్ధుడిగా మరి పిలువబడినటువంటి యొక్క ప్రవక్త యోనాను బట్టి నాయన దేవుని యొక్క మాటను తృణీకరించి అవిధేయతతో నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి ఆ స్థితి నుండి నాయన దూరంగా జరిగిపోయి పారిపోతూ తరిశీసుకు వెళుతూ ఉన్నప్పుడు అతడు ఎక్కిన వాడ బహు ప్రమాదములో అది చిక్కుకొని అది బద్దలైపోయేటువంటి పరిస్థితి ఆగపడతా ఉన్నది అవును మా స్వచిత్తాన్ని మేము నెరవేర్చుకున్నప్పుడు ప్రభా అనేక శ్రమలు మేము పొందవలసినటువంటి వారంగా ఉన్నాము మీ యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి బిడలగా మీ చిత్త ప్రకారం మా జీవితాలు ఉండాలి మీ చిత్త ప్రకారం మా ఆత్మీయ జీవితం ఉండాలి మీ చిత్త ప్రకారము నాయన మేము మీ మార్గములో మీ వెలుగులో మీ బాటలో మేము నడవాలి నాయన అప్పుడే మేము పొందవలసినటువంటి గొప్ప భాగ్యాన్ని మీ ద్వారా పొందగలుగుతాము కనుక మా జీవితాల్లో నాయన మేము ఒకవేళ లాంటి పారిపోయేటువంటి గుణము యోన లాగా మా స్వచిత్తాన్ని నెరవేర్చుకునేటువంటి తలంపులు ఉద్దేశాలుంటే ప్ర తీ తీసివేసి మీ చిత్త ప్రకారము మా బ్రతుకులను నిర్దేశించి స్థిరపరిచి బలపరచని క్రీస్తు యొక్క బండ మీద స్థిరమైనటువంటి యొక్క విశ్వాసులుగా కుటుంబాలుగా కట్టబడేటువంటి ఆ కృపను మా అందరికీ దయచేయమని ఈ మనవులు ఏస్తున్నామలు అడుగుచు ఉన్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని యొక్క సన్నిధి సమాధానము మీ అందరికీ కలుగునిగాక ఆమె ఉచిత బైబిల్ కోర్స్ మీ ఇంటి వద్ద నుండే చేయవచ్చును కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వబడును మీ ప్రార్థనా అవసరతలకు మా చిరునామా రెవరెండ్ సురేష్ బాబు పోస్ట్ బాక్స్ ఐదు ఎస్ఆర్ నగర్ పోస్ట్ రాజమండ్రి ఫైవ్